హరి ఓం గురువు గారు, సూర్యుడు దేవుడేంటి? చాలామంది అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ క్రైస్తవులు ముస్లింలు, సూర్యుడు దేవుడేంటి? సూర్యుడు కనిపించే అగ్నిగోళం కదా, ప్రాణం లేని జడమైన పదార్థం, సూర్యుడిని పూజిస్తారేమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి? శిష్య, జడమైన సూర్యుడిని ఎవరు పూజిస్తున్నారు? హిందువులేమో తమ ధర్మాన్ని గురించి ఏమీ తెలియకుండా అమాయకంగా ఏదో మొక్కుబడిగా దేవాలయాలకి పోయి వస్తూ ఉన్నారు. ఇంకా స్తోత్రాలు మంత్రాలు ఏవో చదువుతూ ఉన్నారు, కేవలం తమ యొక్క కోరికలు తీరాలని, తమ యొక్క స్వార్థం కోసమే. అందులో అంతేకా అందులో అంతరార్థాన్ని తెలుసుకోవడం లేదు. సూర్యుడిని ఎవరు పూజించడం లేదు హిందువులు ఎవరు అంటే, నేను అనేది వీళ్ళు అడుగుతున్నటువంటి జడమైన అగ్నిగోళాన్ని ఎవరు పూజించడం లేదు. మరి ఎవరిని పూజిస్తున్నారు అంటే, సూర్యుడిలో ఉండేటువంటి పురుషుణ్ణి పూజిస్తూ ఉన్నారు. వేదాల్లో మనకి చాలా స్పష్టంగా, ఇంకా ఉపనిషత్తుల్లో కూడా చాలా విపులంగా ఈ సూర్యుడిలో ఉండే పురుషుడి గురించి రాయబడింది. ఎంతోమంది మహర్షులు సూర్యుడిలో ఉండే పురుషుడి దగ్గరకు వెళ్ళి, సూర్యుడిలో ఉండే పురుషుడితో వాళ్ళు సంభాషించి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. వేదాల్లో ఎంతో భాగాన్ని సూర్యుడిలో ఉండే పురుషుడే మనకి చెప్పినట్టుంది. అసలు ఈ పురుషుడు అంటే తెలుగులో ఉండేటువంటి మగవాడు అనే అర్థం పురుషుడికి తప్పు. సంస్కృతంలో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో పురుషుడు అంటే పురములో ఉండేవాడు అని అర్థం. పురము అంటే ఈ శరీరమే పురము, దీన్నే నవద్వార పురము అని అన్నారు. ఈ పురుషుడు చైతన్య స్వరూపం, ఈ పురము జడమైనది, జడమైనది అన్నమాట. ప్రాణంతో ఈ పురము నడుపుబడుతూ ఉంటుంది. ఇందులో ఉన్న పురుషుడే ఈ జడమైన శరీరం చేసే పనులన్నింటికీ కర్త, మరియు వాటి యొక్క ఫలాలకి భోక్త. ఈ పురుషుడు ఉన్నంతవరకే ఇది చైతన్యవంతంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకి అగ్నిగోళంలా కనిపించే సూర్యుడు కూడా శరీరము మరియు ఆత్మ రెండూ కలిగి ఉన్నాడు. ఆయన యొక్క ఆత్మే ఆయన యొక్క ఆ సూర్యగోళంలో ఉండే పురుషుడు. మనకి కనిపించేటువంటి మండే అగ్నిగోళం సూర్యుడి యొక్క దేహం. జడమైన దేహాన్ని ఎవరు పూజించడం లేదు. మన వేదాంతంలో ఈ కనిపించేటువంటి శరీరమే అశాశ్వతము, ఇది నువ్వు కాదు, నువ్వు చైతన్యవంతమైన ఆత్మస్వరూపుడు అని మన గురించే చెబుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు కనిపించేటువంటి జడమైన పదార్థాన్ని పూజిస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇక్కడ పూజింపబడేది కేవలం ఆత్మస్వరూపమైనటువంటి, చైతన్య స్వరూపమైనటువంటి సూర్యుల్లోని పురుషుడు మాత్రమే. సరే, మీరు చెప్పినట్టే మీరు జడమైన అగ్నిగోళాన్ని పూజించడం లేదు, కానీ అందులో ఉండేటువంటి ఆత్మస్వరూపమైన పురుషుణ్ణి పూజిస్తున్నారని నేను ఒప్పుకుంటాను. కానీ మీరేమిటి, సూర్యుడికి ఒక రథం ఉంది, దానికి 7 గుర్రాలు ఉన్నాయి అని, ఇంకా ఏదోదో ఆయన అటు నుంచి ఇటు వస్తాడు, ఇటు నుంచి పోతాడు అని కదల కదలగా రాశారు. మరి ఇదంతా ఊటనే అభూత కల్పనలే కదా, దీని గురించి ఏమంటారు? అభూత కల్పనలని మీరు అనే ముందు కొంచెం దాన్ని పరిశీలించాలి. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇది భౌతికమైన అగ్నిగోళం యొక్క వర్ణన కాదు, ఇది ఆ అగ్నిగోళంలో ఉండేటువంటి చైతన్య స్వరూపుడైన పురుషుడి యొక్క వర్ణన అని. మీరు చెప్పినట్టే ఇప్పుడు ఆ పురుషుడి యొక్క వర్ణనను మనం గమనించినట్లయితే, రోజు ఉదయాన్నే ఈ సూర్యుడు, సూర్యభగవానుడు 7 గుర్రాలుండే రథాన్ని వేసుకొని తూర్పు దిక్కు నుంచి పడమదిప్పు దిక్కు వరకు ప్రయాణిస్తూ ఉన్నాడని రాశారు. నిజానికి అగ్నిగోళం అయిన సూర్యుడు ఎక్కడికి పోవడం లేదు, సూర్యుడి చుట్టూ భూమే తిరుగుతూ ఉంది. కానీ సూర్యుడి యొక్క పురుషుణ్ణి మనం వర్ణించాలి అంటే ఆయన యొక్క, ఆయన చేసే క్రియలను బట్టి, ఆయన యొక్క గుణగణాలను బట్టి వర్ణించాల్సి ఉంటుంది. ఆయన గుణగణాలని పరిశీలిస్తే ఆయన తేజోరూపుడు, ప్రచండమైన తేజస్సు కలవాడు అని రాశారు. మనకు కనిపిస్తూనే ఉంది ఆయన తేజోరూపుడు అని. తరువాత అక్కడి నుంచి ఇక్కడికి రావడం అంటే, నిజానికి సూర్యగోళం ఎక్కడుందో అక్కడే ఉన్నప్పటికీ ఉదయం మనం నిద్రలేచేసరికి సూర్యోదయం అయిన వెంటనే కాంతి వేగంతో సూర్యుడి యొక్క తేజస్సు భూమి మీదకి చాలా వేగంతో వస్తూ ఉంది. వచ్చిన తర్వాత ఆ తేజస్సు
తూర్పు నుంచి పడమర వైపు ప్రయాణిస్తూ ఉంది. సూర్యుడికి, సూర్యుడి యొక్క తేజస్సుకి మన వాళ్ళు భిన్నత్వం చూడలేదు. సూర్యుడు లేకుండా తేజస్సు లేదు, సూర్యుడు లేకుండా కాంతి లేదు. ఈ కాంతిని సూర్యుడి యొక్క పురుషుణ్ణి ఒక్కటిగానే చూశారు. కాబట్టి అందులో సూర్యుడిలోని పురుషుణ్ణి ఈ విధంగా వర్ణించారు. ఆ సూర్యుడిలోని పురుషుడి యొక్క చైతన్యము మరియు ఆ సూర్యుడి యొక్క సూర్యుడిలోని పురుషుడు వేరు కాదు. కాబట్టి ఆయన యొక్క క్రియ ఏమిటి? ఆయన తేజస్సుతో ఇలా ప్రయాణిస్తూ ఉన్నాడు తూర్పు నుంచి పడమర వైపు. కాబట్టి సూర్యగోళం కనిపించే జడమైన సూర్యగోళం అలా ఉన్నప్పటికీ సూర్యుడిలోని పురుషుడు మాత్రం ఇలా తూర్పు నుంచి పడమర వైపు ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇంకా ఏడు గుర్రాలు సూర్యుడి యొక్క కిరణాలలోని ఏడు రంగులు అన్నమాట. ఇబ్జిఆర్ స్పెక్ట్రం గురించి మీరు తెలుసుకునే ఉంటారు. ఇంకా చాలా డీటెయిల్డ్ వర్ణన ఉంది సూర్యనారాయణుడి గురించి, ఆదిత్యుడి గురించి. ఇవన్నీ కూడా నేను చెప్పినట్టుగా ఆయన చేసే కర్మలను బట్టి, క్రియలను బట్టి ఆయన వర్ణించారు. సరే, మీరు చెప్పినట్టు ఆ వర్ణన అంతా జడమైన అగ్నికోళానికి కాదు, అందులో ఉండేటువంటి చైతన్యవంతమైన ఆ పురుషుడికే అని అనుకుందాం. సరే, ఒప్పుకుంటాను. కానీ సూర్యుడికి ఒక విగ్రహంతో గుడిగట్టి సూర్యుని పూజిస్తున్నామంటే ఆ విగ్రహాన్ని పూజిస్తారంటారేమిటి? మీరు తెలుసుకోవాల్సిన కీలకం అంతా ఇక్కడే ఉంది. రాయి దేవుడు రాయి కాదు, రాయి దేవుడు కాలేదు, పూజలన్నీ దేవుడికే, రాయి కాదు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. మనం సూర్యనారాయణుడే కాదు, ఏ దేవుడినైనా దేవతనైనా అత్యవతార రూపంలో మనం గుడిలోని ఒక రాయిలోకి ప్రాణప్రతిష్ఠ ద్వారా ఆయన యొక్క అంశను ఆవాహన చేసి ఆ అంశను అర్చిస్తామన్నమాట. అర్చించినప్పుడు ఆ దేవుడు స్వయంగా ఆయన యొక్క నిజ రూపంలో ఎలాగ ఎక్కడ ఉంటాడో, ఇప్పుడు సూర్యభగవానుడైన పురుషుడు ఆ అగ్నిగోళంలో ఉంటాడు మన శరీరంలో ఆత్మ ఉన్నట్టుగా. కానీ యోగులు ఒకేసారి అనేక దగ్గరలో ఉండగలరుగా. అదేవిధంగా మనం సూర్యభగవానుడిని ప్రార్థించినప్పుడు ఆయనలోని ఒక అంశ ప్రాణప్రతిష్ఠ అనే ప్రక్రియ ద్వారా మనం పూజించే దేవాలయంలోని విగ్రహంలోకి ప్రవేశించి మన పూజలు, మన యొక్క నైవేద్యం అన్నీ అందుకొని మనల్ని అనుగ్రహిస్తూ కాపాడుతూ ఉంటుందన్నమాట. ఈ ప్రాణప్రతిష్ఠ అనే ప్రక్రియ గురించి ఆగమ శాస్త్రాల్లో చాలా స్పష్టంగా ఉంది. ప్రతి దేవతకి కొన్ని బీజాక్షరాలు మరియు రాగి యంత్రాలు కనిపెట్టడం జరిగింది. ఆ రాగి యంత్రాల ద్వారా ఆ దేవుడి యొక్క అంశని, అత్యవతారాన్ని మనం ఆవాహన చేస్తాం. ముందుగా ఆ రాగి యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించిన తరువాత రాగి యంత్రంపై సూర్యభగవానుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ విగ్రహం ఎలాంటిది అంటే, నిజంగా సూర్యభగవానులోని పురుషుడు ఇలాగే ఉంటాడని కాదు, ఆయన యొక్క క్రియలను, గుణగణాలను బట్టి ఆయనకి ఒక విగ్రహ రూపాన్ని ఇస్తారన్నమాట. ఆత్మ ఏ శరీరానైనా ధరించగలదు, మీరు ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనిషి శరీరాన్ని ధరించిన ఆత్మ రేపు జంతువు యొక్క శరీరాన్ని ధరించగలదు, ఇంకొక కీటకం యొక్క శరీరాన్ని ధరించగలదు. అలాగే సూర్యభగవానులోని ఆ పురుషుడు స్వయంగా ఆత్మస్వరూపుడే, కాబట్టి ఆయన ఏ శరీరాన్నైనా ధరించగలడు. కానీ ఆయనకు అనువైన శరీరాన్ని మనం ఇవ్వాలి. ఎటువంటి శరీరాన్ని మనం ఇవ్వాలంటే, మన యొక్క కష్టాలను పోగొట్టి మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే శరీరాన్ని మనం ఇవ్వాలి. ఆయన చేసే క్రియలను బట్టి ఆయన కొన్ని ఆయుధాలను, ఇంకా ఒకటి కంటే ఎక్కువ చేతులను, ఒకటి కంటే ఎక్కువ తలలను, ఆయనకి ఒక ఆసనాన్ని, ఒక పోస్చర్ అన్నమాట. కొంతమంది దేవుడు కూర్చొని ఉంటారు, కొంతమంది నిల్చొని ఉంటారు. నిల్చొని ఉన్నప్పటికీ కొంతమంది యొక్క భంగిమలు భిన్న భిన్నంగా ఉంటాయి. కొంతమంది ఇలా అభయహస్తం ఇస్తూ ఉంటారు, కొంతమంది ఇలా పెట్టుంటారు. ఆ భంగిమలకి చాలా అర్థం ఉంది. అలా మన యొక్క కోరికలను నెరవేర్చేలా దానికి అనుగుణమైనటువంటి ఒక రాతి దేహాన్ని అక్కడ కల్పిస్తారన్నమాట. కల్పించినప్పుడు మనం ఏ దేవుడిని అయితే ప్రార్థిస్తామో ఆ దేవుడి యొక్క ప్రాణము లేదా అంశ అత్యవతారం అందులోకి వచ్చి నివాసం ఉంటుంది. శరీరంలో ఆత్మ ఉన్నట్టే ఆత్మ జడమైన పదార్థమైన రాయిలో ఎలా ఉంటుందని మీరు సందేహపడొద్దు. దీనికి ప్రత్యక్షంగా మీరే ఉదాహరణ. ఎందుకంటారా, మీ శరీరంలో జడమైన పదార్థాలు కాక చైతన్యవంతమైన ఏమి ఉన్నాయి?
ఎముకలు మాంసము రక్తము ఇవే కదా. మరి ఇటువంటి శరీరంలోనే ఆత్మ నివసించినప్పుడు ఒక రాయిలో ఎందుకు నివసించకూడదు? ఖచ్చితంగా ఆత్మ ఎందులోనైనా ఉండి దాన్ని చైతన్యవంతం చేయగలదు. దీన్ని మీరు దీని గురించి ఇంకా విపులంగా నేను మరొక వీడియోలో చెప్తాను. ఇలా మన యొక్క కోరికలు నెరవేర్చేలా మనమే ఆయనకు ఒక శరీరాన్ని కల్పిస్తాము. సూర్యభగవానుడిని ప్రతి సంస్కృతి కూడా ప్రాచీన సంస్కృతి ఆరాధించారు. ఈజిప్టులో సూర్యభగవానుడిని స్త్రీ స్వరూపంలో ఐసిస్గా పురుష రూపంలో రా అనే రూపంతో పూజించారు. చైనాలో చైనీయుడిలాగా పూజించారు. జపాన్లో జపనీయుడిలాగా పూజించారు. అమెరికాలోని నేటివ్ రెడ్ ఇండియన్స్ అయిన యాజిటెక్స్ సూర్యుడిని ఒక మనిషిలాగా పూజించారు. ఇలా ప్రతి దగ్గర కూడా సూర్యుడిని విభిన్న రకాలైన రూపాల్లో పూజించారు. అప్పుడు మీకు ఇంకో సందేహం వస్తుంది, ఏ రూపం కరెక్టు? చైనాలో ఉన్న చైనా మనిషి రూపం కరెక్టా? భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ మనుషులను పోలినటువంటి సూర్యభగవాను రూపం కరెక్టా అని ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఇందులో ఏది తప్పు ఏది కరెక్ట్ కాదు. ఇందులో విషయం ఏమిటంటే ప్రాసెస్ని మీరు అర్థం చేసుకోవాలి. సూర్యుడిలో ఉండే పురుషుణ్ణి మనం ఆవాహన చేసి మన యొక్క కోరికలను నెరవేర్చేటట్టుగా మనల్ని అనుగ్రహించేటట్టుగా ఒక కళాత్మకమైన రూపాన్ని కల్పించి మనం అందులోకి ఆవాహన చేసినప్పుడు ఆ రూపంలోని భంగిమలను ఆ రూపంలోని ఆ దేహంలోని మనం కల్పించినటువంటి భావాలను అనుసరించి ఆయన మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆహా, ఏం చెప్పారండి గురువుగారు, నాకు ఇంతవరకు చాలా సందేహాలు ఉండేవి, అన్నీ పోయాయండి. ఇప్పుడు నేను నేరుగా సూర్యభగవానుడు దేవాలయంకి వెళ్ళి ఆయన పూజిస్తాను. నాకు ఇప్పుడు ఇంకో విషయం కూడా తెలిసింది, సూర్యభగవాను లాగే మిగతా దేవాలయాలు కూడా, మిగతా దేవుళ్ళు కూడా, అంటే ఆ దేవుళ్ళని మనం ఆవాహన చేసినప్పుడు, ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఒక రాగి యంత్రం ద్వారా ఆ దేవుడి యొక్క ప్రాణం అర్చావతార రూపంలో ఆ విగ్రహంలో ఉండి మనం చేసే షోడశాపచారాలను గ్రహించి మనం అనుగ్రహిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇంకొక విషయం ఏమిటంటే ముఖ్యమైనది, మనం తయారు చేస్తున్నటువంటి ఆ విగ్రహ రూపంలోనే ఆ దేవుడు ఉంటాడు. ఎప్పుడు విష్ణువు అలాగా శేషపాండు మీద శయనించే ఉంటాడు, సరస్వతి దేవి వీణ పట్టుకుని అలానే ఉంటుందని దాని అర్థం కాదనమాట. అంటే మనల్ని అనుగ్రహించేదానికి అనువైనటువంటి ఒక రూపాన్ని, కళాత్మకమైన రూపాన్ని ఇచ్చి ఆ దేవీ దేవతల యొక్క ఆత్మను అందులో ప్రవేశింపజేసినప్పుడు దానికి అనుగుణంగా మనల్ని ఆ దేవీ దేవతలు అనుగ్రహిస్తూ ఉంటారు. ఆహా, ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఈ ఎడారి మతాలు రాకముందు ప్రపంచంలో అందరూ కూడా ఇలాగే దేవాలయాలు నిర్మించుకొని వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని వాళ్ళ వాళ్ళ యొక్క అభీష్టమైన రూపాల్లో అర్చించి చాలా సుఖాలను పొందారు. ఈ ఎడారి మతాలు వచ్చి అన్నీ నాశనం చేసేయండి. హరి ఓం.